ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫి రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్ గారు. గోల్ బేస్డ్ ప్లానింగ్ అంటారు కదా, అంటే ఏదన్నా ఒక 1 కోటి రూపాయలు లేదా 2 కోట్లు గోల్ పెట్టుకుని ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఒక స్మార్ట్ ప్లానింగ్ చేసుకోవాలంటారు. అండ్ అంతేకాకుండా ఆ స్మార్ట్ అన్న పదానికి కూడా ఒక మీనింగ్ ఉంది, ఒక డెప్త్ మీనింగ్ ఉంది, ఒక ఫార్ములానే ఉంది అని చెప్పేసి అంటారు మీరు. ఇప్పుడు ఆ స్మార్ట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, అసలు ఈ స్మార్ట్ అంటే మాకేంటి, అసలు అది కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తూ పోతారు, అంటే గోల్డ్ లేకుండా ఏదో ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. అవును సార్. అది మంత్లీ అవనండి, సిప్ అవనండి, ఎస్ఐపి అవనండి, లేకపోతే లంసమ్ చేసుకుంటూ ఇంత డబ్బులు కావాలనేది పెట్టుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది గోల్డ్ బేస్డ్. గోల్డ్ బేస్డ్ అంటే ఒక రిటైర్మెంట్ కావాలని, లేకపోతే ఒక మ్యారేజ్ కావాలని, లేకపోతే ఒక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావాలనేది ఒక ప్లాన్, గోల్ ఫస్ట్ అది ఫైనలైజ్ చేసుకుని దానికి స్మార్ట్గా ప్లాన్ చేసుకోవాలి. స్మార్ట్గా ప్లాన్ చేసుకోవడం అనేది, ఇప్పుడు స్మార్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. స్మార్ట్లో ఫస్ట్ ఎస్, లెటర్ ఎస్ అనేది స్పెసిఫిక్. ఓకే. స్పెసిఫిక్. ఎం అనేది మెజరబుల్. ఏ అనేది అచీవబుల్. ఓకే. ఓకే. ఆర్ అనేది రిలెవెంట్. ఓకే. టి అనేది టైమ్ బౌండ్. ఓకే. అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దేనికోసం మనం ఆ స్పెసిఫిక్గా ఏ గోల్ కోసం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఓకే. రెండోది అది మెజరబుల్ ఉండాలి. అంటే మనం అది చేయగలమా, చేయగలమా, ఎంత చేయాలి, ఏంటనేది మెజరబుల్ ఉండాలి. ఆ గోల్ కూడా ఎన్ని రోజుల్లో రీచ్ అవ్వాలనేది కూడా. ఓకే. సో దీని తర్వాత ఆ గోల్ నిజంగా అచీవ్ అవగలమా. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకో వీడియోలో 20% 30% 50% 40% అది నిజంగా అచీవబుల్ అవుతుందా అనేది ఈ స్మార్ట్ లో ఒక ఇదండి. ఏ అనేది మనం అనుకున్న గోల్, మనం అనుకున్న టైంలో అనుకున్న రిటర్న్స్ రాగలమా. సో నెక్స్ట్ ఆర్ అనేది రిలెవెంట్. రిలెవెంట్ అంటే మనం ఆ గోల్ కి రిలెవెంట్ గా మనం ఇచ్చేస్తున్నామా లేదా. ఓకే. నెక్స్ట్ ఒక టైం బౌండ్ లో ప్లానింగ్ చేసుకోవాలి. అంటే నాకు ఇంత ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఇంత సంవత్సరం లోపల నా గోల్ రీచ్ అవ్వాలి. ఈ స్మార్ట్ అనేది బేసిక్ గా ఈ కాన్సెప్ట్స్. ఓకే. సో దీంట్లో మనం ఒక ఎంప్లాయీ ఇన్వెస్టర్ ఉంటారు కదా, ఇన్వెస్టరు వాళ్ళ రిస్క్ అప్టైటిల్ కూడా తీసుకోవాలి. ఓకే. సో అక్కడ ఏంటంటే లో టు మోడరేట్ రిస్క్, తర్వాత మోడరేట్ రిస్క్, మోడరేట్ హై రిస్క్, హైలీ రిస్క్. సో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ రిస్క్ బేస్ చేసుకుంటూ ఈ స్మార్ట్గా ప్లాన్ చేస్తూ వెళ్ళాలి. గోల్ బేస్ కాకుండా ఒక నా దగ్గర ఇంత అమౌంట్ ఉందని చెప్పేసి నేను ఇన్వెస్ట్ చేసుకుంటా పోతే దానికి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది అంటారు? ఇప్పుడు సంజయ్ గారు, గోల్డ్ బేస్డ్ ప్లానింగ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే అసలు దేనికోసం సేవ్ చేస్తున్నారు? ఎప్పుడైతే గోల్డ్ బేస్ చేయరో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతారు, కానీ ఎప్పుడు డబ్బులు తీసుకోవాలని తెలియాలి కదా. అవును సార్. తెలియాలంటే ఏమి ఉండాలి? గోల్ ఉండాలి కదా. గోల్ లేకపోతే ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ని స్మార్ట్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే మనం ప్లాన్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ మనకి నిజంగా ఆ గోల్ రీచ్ అవ్వడానికి అచీవబుల్ అవుతుందా లేదా, అదే టైం ఫ్రేమ్లో అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అది చూసుకోవాలి. దాని పరంగా మనం ఎవరైనా ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోవాలి. మనీ ఉంది కదా అని ఇన్వెస్ట్ చేయడం పక్కన పెడితే అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు? అసలు నువ్వు అనుకున్న నీకు కావాల్సిన అమౌంట్, నీ గోలు, ఒక నీ రిటైర్మెంట్ ప్లానింగ్ అనుకోనివ్వండి, లేదా పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, నువ్వు అనుకున్న టైంకి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అంటారు మీరు. ఇప్పుడు సంజయ్ గారు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోతారు సార్. ఓకే. ఓకే. సో గోల్స్ ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్యామిలీలో అందరు పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు, సెటిల్ అయిపోయారు. అన్నీ అయిన తర్వాత ఆయనకు 2-3 కోట్లు వచ్చింది అనుకోండి ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఆ డబ్బులు ఏం చేస్తారు? అంటే నేను చెప్పేది ఏంటంటే అప్పుడు గోల్ ఉండాలి కదా.
ఆ గోల్ స్మార్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. గోల్ పెట్టుకునేటప్పుడు మనకి ఏంటంటే ఎందుకు కావాలనేది తెలుసు, మనం తీసుకునేటప్పుడు దేనికి ఖర్చు పెట్టాలనేది కూడా తెలుసు. సో ఈ గోల్ బేస్డ్ స్మార్ట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ అంతేకాకుండా సార్, మీరు అనుకున్న అన్నట్టుగానే గోల్ అనేది ఒక గోల్ లేకపోతే మధ్యలో క్విట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదా రిటర్న్స్ వచ్చినాయి ఇది చాలే, ఇప్పుడు ఒక 1 crore ఐ మీన్ 1 crore rupees ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ ఒక గోల్ పెట్టుకుంటున్నాం, ఆ గోల్ లేదు నిజంగా మన దగ్గర. ఒక గోల్ ఉంటే ఆ 1 crore రీచ్ అయ్యే వరకు ఖచ్చితంగా ఆగుతాం మనం. అలా కాకుండా ఏ గోల్ లేదు, నార్మల్గా ఇన్వెస్ట్ చేసుకుంటే పోదాం అనుకుంటే మధ్యలో 20 lakhs or 25 lakhs మనకి ఇన్వెస్ట్మెంట్ గెయిన్ అయ్యాక ఒక 10% or 20% రిటర్న్స్ కనిపించాక ఇంట్రెస్ట్ పడుతుంది, ఈ అమౌంట్ తీసేద్దాం, దీన్ని ఏదో చేద్దాం అని చెప్పేసి వితౌట్ క్విట్ అవుతూ ఉంటారు వితౌట్ ప్లానింగ్. కరెక్ట్ సంజయ్. ఇప్పుడు కొంతమంది గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇంకో దేని ఇంకో ఒక దానికి ఖర్చు పెట్టేస్తుంటారు. అంటే వాళ్ళకి తెలియదు కదా, అంటే వాళ్ళ గోల్ లేదు అక్కడ, ఇన్వెస్ట్ చేస్తుంటారు, అవసరం వచ్చినప్పుడు అలా వాడేస్తుంటారు. రిటైర్మెంట్ వచ్చినప్పటికీ ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ పెన్షన్ లేదు, ఏం చేస్తారు అప్పుడు? అందుకనే ఈ గోల్ బేస్డ్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ప్రతి ఒక్కరు గోల్ బేస్డ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా డిస్ట్రిబ్యూటర్ త్రూ ఇన్వెస్ట్ చేసేటప్పుడు సార్ నాకు రిటైర్మెంట్ కింద కావాలి, నాకు ఎడ్యుకేషన్ కింద కావాలి, లేకపోతే మీ డిస్ట్రిబ్యూటర్ని అడగండి నాకు ఎంత కావాల్సి వస్తుంది రిటైర్మెంట్కి, నా పిల్లల ఎడ్యుకేషన్కి ఇవాళ ఖర్చు 1 lakh rupees అయితే 30 సంవత్సరాల తర్వాత నాకు ఎంత కావాలి అడిగితే చెప్పగలుగుతారు సార్. డబ్బు సంపాదించడం అనేది ఎంత ఇంపార్టెంటో, మీకు ఫ్యూచర్లో ఏ అవసరం ఉంటుందో డబ్బుతో అన్నది తెలుసుకోవడం కూడా అంతే ఆవశ్యకత ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ.